తవా ఫిష్కి కావాల్సిన పదార్థాలు సాల్మన్ ఫిష్ పచ్చిమిర్చి నిమ్మరసం కొత్తిమీర ఆలివ్ ఆయిల్ మిరియాల పొడి అవకాడో రాక్ సాల్ట్ వెల్లుల్లి తవా ఫిష్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఓకే సో తవా ఫిష్ తీసుకొచ్చేసారు సో ఇదివరకటి రోజుల్లో మరి పర్టికులర్గా ఇదే ఫిష్ అని చెప్పేసి ఏం తీసుకునేవారు కదా బట్ సోర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంటారు వాటర్లో అంటే ఏ వాటర్లో ఉంది అనేది ఇప్పుడు ఎలా తీసుకున్నారు మరి ఇప్పుడు అంటే మనం కొద్దిగా చేంజెస్ అనేవి చేయాల్సి వస్తుంది పేలియో డైట్లో అయినా బికాస్ వాళ్ళు తీసుకునేలాగా అంటే ఆ టైంలో వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు బికాస్ కొన్ని ఫిషెస్లో టాక్సిన్స్ కూడా ఉంటాయి కొన్ని ఫిషెస్లో ఏంటి అంటే మెర్క్యూరీ ఎక్కువగా ఉంటుంది ఇలా ఉంటుంది కాబట్టి మనమైతే ఇప్పుడు సాల్మన్ ఫిష్ తీసుకున్నాం మెర్క్యూరీ లెవెల్స్ అవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి పర్టికులర్గా ఇదే ఫిష్ తీసుకోవాలని రూల్ ఏం లేదు కదా వాళ్ళు సో వాళ్ళకి ఎలా బ్యాలెన్స్ అయ్యేది అంటారు అంటే అప్పట్లో మనకి లైక్ ఆయుర్వేద అనే ఐడియా ఉందా లైక్ ఎక్కువ హర్బ్స్ అవి యూజ్ చేస్తారు సో వాళ్ళు ఏంటి అంటే ఫారెస్ట్లో ఉన్నప్పుడు ఆ హర్బ్స్ అవి యూజ్ చేయడం వల్ల కూడా వాళ్ళకి ఇలాంటివి ఏదైనా తీసుకున్నా కూడా క్యూర్ అయిపోయేది మంచిదే కదా టాబ్లెట్స్ ఇవన్నీ కన్నా చక్కగా ఇలాగా న్యాచురల్గా తీసుకుంటే అందుకే ఇప్పటికీ చాలామంది ఏంటి అంటే బై ప్రొఫెషన్ కావచ్చు లేకపోతే మంచి ఐడియా ఉన్న వాళ్ళు కావచ్చు టాబ్లెట్స్ తీసుకోకుండా ఎప్పుడైనా అసిడిటీ అయినప్పుడు ఇలా క్యుమిన్ వాటర్ కానీ సోంపు నీళ్ళు అని చెప్పేసి అలా తీసుకుంటూ ఉంటారు సో దానివల్ల కూడా చాలామందికి క్యూర్ అయిపోతుంది టాబ్లెట్స్ నీరు లేకుండా సో మ్యాక్సిమం అలాంటివే ట్రై చేస్తే హెల్దీగా కూడా ఉంటుంది ఓకే కొంచెం కష్టమే కానీ ట్రై చేస్తే చాలా బాగుంటుంది బట్ అది ఏంటంటే దానికి అప్రాక్సిమేట్ లైక్ కరెక్ట్గా పోర్షన్స్ అనేది తీసుకోవాలి ఎలా పడితే అలా తీసుకుంటే కూడా మంచిది ఓకే డన్ మరేం చేద్దాం ఫస్ట్ సో ఫస్ట్ మనం ఒక స్పైస్ మిక్స్ అనేది రెడీ చేసుకోవాలి దానికోసం మసాలా దంచుకునేది ఓకే అప్పుడైతే ఇలాంటివన్నీ ఉండేవి కాదు చక్కగా రాయిలోనే అది చేసుకునేవారు మనకి ఇప్పుడు అవైలబుల్గా లేదు కాబట్టి మేము ఇది ఇచ్చాము ఓకే కదా సో ఫస్ట్ నేను దీంట్లోకి అల్లం వేసుకుంటాను ఓకే దీని లైట్గా దాచి సో అశ్విని నెక్స్ట్ నేను వెల్లుల్లి వేస్తాను ఓకే దీన్ని కూడా దంచేసుకుంటాను నెక్స్ట్ పచ్చిమిర్చి ఓకే ఇవైతే కొంచెం జాగ్రత్తగా దంచుకోండి అండ్ నెక్స్ట్ కొద్దిగా రాక్ సాల్ట్ వేస్తాం ఓకే అండ్ కొద్దిగా మిరియాల పొడి కావాలంటే మిరియాలు మామూలు మనకు హోల్ దొరుకుతాయి కదా అవి కూడా యాడ్ చేసుకో సో నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా అవకాడో వేస్తాం ఓకే దీన్ని కూడా దంచేస్తాం సో అశ్విని ఇలా మనము ఒక మసాలా పేస్ట్ అనేది రెడీ చేసుకున్నాము నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం డన్ సో కొద్దిగా ఆలివ్ ఆయిల్ యాడ్ చేస్తాం సో మనకి ఆయిల్ అనేది లైట్గా వేడి అవ్వాలి అశ్విని ఎక్కువ వేడి అవ్వకూడదు బికాజ్ ఆలివ్ ఆయిల్ ఇవన్నీ ఏంటంటే లో టెంపరేచర్స్లోనే చేసుకోవాల్సి వస్తుంది అవును సో ఇది కొద్దిగా వేడక్కే లోపు మనం ఫిష్కి మసాలా అనేది పట్టించి పెట్టుకుందాం ఓకే సో దీనికోసం ఒక ప్లేట్ ఇవ్వరా సో ఫస్ట్ ఒక పీస్ సాల్మన్ ఫిష్ తీసుకున్నాను అశ్విని దీని మీద మనము రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అనేది అంటేస్తాం ఓకే ఒకవేళ ఇలా కొద్దిగా పచ్చిగా ఉంటే నచ్చదు అనుకున్న వాళ్ళు ఈ మసాలా అంతా కూడా పేస్ట్ లాగా కొద్దిగా పట్టుకొని పెట్టుకోవచ్చు సో మిగతాదంతా మెత్తగానే అవుతుంది జస్ట్ మనకి అవకాడో వల్లే కొంచెం కచ్చా పచ్చగా వచ్చింది అంతే సో దీన్ని మనం తవా మీద ప్లేస్ చేసుకోవాలి ఓకే సో ఇదే విధంగా ఇంకొక పీస్ కూడా రెడీ చేస్తాం సో దీన్ని కూడా మనం ఫ్రై చేస్తాం ఓకే సో దీన్ని ఒక 2 to 3 minutes మనం ఫ్రై చేసుకోవాలి ఓకే సో తర్వాత రెసిపీ అయిపోయినట్టేనా ఇంకా ఆల్మోస్ట్ ఓకే సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి జస్ట్ మనం మొత్తం ఫిష్కి అన్నీ పట్టించుకొని పెట్టుకున్నాం కదా ఒక 3 minutes మనం కుక్ చేసుకుంటే కనుక మన రెసిపీ రెడీ అయిపోతుంది
సో ఈ లోపు మనం ఒకసారి రివైజ్ చేసుకుందామా? యా షూర్ షూర్. ఓకే. సో రివైజ్ చేసుకుందామా అనుకున్నాం, బట్ ఈ లోపే ఫిష్ కాబట్టి తొందరగా కుక్ అయిపోయింది. అవును అశ్విని. సో దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని అప్పుడు రివైజ్. ఓకే. సో ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, దీన్ని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసేస్తాను. ఓకే. సో ఫైనల్గా కొద్దిగా నిమ్మరసం వేసుకున్నాను. ఓకే. అండ్ కొత్తిమీర ఒక అడర్తో గార్నిష్. సో పేలియో డైట్ రిలేటెడ్ తవా ఫిష్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేసి ఎలా ఉంది? వా, సో ఆన్సిస్టర్స్ ఫుడ్ ఇంత బాగుంటుందా అనిపిస్తుంది అనమాట చూస్తుంటేనే. సో టేస్ట్ చేసే ముందు ఒకసారి రివైజ్ చేసుకుందాం అనుకున్నాం కాబట్టి మనం దీని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. యాష్, సో అసలు పేలియో డైట్ అంటే ఏంటి? సో పేలియో డైట్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఎటువంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ లేకుండా ఫ్రెష్గా దొరికే ఫ్రూట్స్ వెజిటేబుల్స్, దీంట్లో బేసిక్ కాన్సెప్టే మనకు హంట్ అండ్ ఈట్ లేకపోతే పిక్ అండ్ ఈట్ అని చెప్తారనమాట. సో అలా ఎలా అయితే ఫ్రెష్గా దొరుకుతుందో అలాంటివి మన డైట్లో ఇంక్లూడ్ చేసేసుకోవడం అనమాట. ఓకే. సో పేలియో డైట్ అనేది అన్ని ఏజెస్ వాళ్ళు చేయొచ్చా? అంటే ఈ పేలియో డైట్ అనేది ఆల్రెడీ మనం డిస్కస్ కూడా చేసుకున్నాం కదా అశ్విని, చిన్నపిల్లల్లో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది కొద్దిగా సరిగ్గా ఉండదు. బికాజ్ వాళ్ళ ఎనర్జీ రిక్వైర్మెంట్ అనేది ప్రాపర్ లేకపోతే వాళ్ళకు మజిల్ లాస్ అవ్వడము, లేదు అంటే ఫెటిక్ లాగా వీక్గా ఉండడము, కిడ్ ఎప్పుడు యాక్టివ్గా ఉండకపోవడం ఇలాంటివి అవుతాయి అన్నమాట. సో పిల్లలకి ఇది జనరల్గా అడ్వైస్ చేయాలి. అండ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కూడా కొద్దిగా ఎనర్జీ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ దీంట్లో మనం ఎక్కువ కుకింగ్ అనేది చేయం. సో కొద్దిగా రాగా తీసుకోవడం వల్ల వాళ్ళకి డైజెషన్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఇలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేయము. జనరల్ హెల్దీ అండ్ నార్మల్ అడల్ట్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేయొచ్చు, బట్ చూసుకోవాలి లైక్ ఎలాంటి ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకున్నాం, ఏ ఫామ్లో ఇంక్లూడ్ చేసుకుంటున్నాము చూసుకొని, లేదు అంటే ఎవరైనా గైడెన్స్లో చేయొచ్చు. ఓకే ఫైన్, నేను టేస్ట్ చేసేస్తాను. షూర్. సో ఇంతసేపు మన చేతికి ఫుడ్ వచ్చిన తర్వాత వెయిట్ చేయడం చాలా కష్టం. సో టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దాం. తవా ఫిష్కి కావాల్సిన పదార్థాలు: సాల్మన్ ఫిష్, పచ్చిమిర్చి, నిమ్మరసం, కొత్తిమీర, ఆలివ్ ఆయిల్, మిరియాల పొడి, అవకాడో, రాక్ సాల్ట్, వెల్లుల్లి. తవా ఫిష్ తయారు చేసుకునే విధానం: ముందుగా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, రాక్ సాల్ట్, మిరియాల పొడి, అవకాడో దంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆలివ్ ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత సాల్మన్ ఫిష్ పీస్ తీసుకుని దానిపైన దంచుకున్న మసాలాని అప్లై చేసుకుని ప్యాన్ పైన రెండు వైపులా ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని వాటిపై నిమ్మరసం, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే తవా ఫిష్ రెడీ.